చేరని గోరెలెన్ను కోట్ల కొలదిగా కలవు ఎలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదమోరమ్మో సంగమా మందలో చేరని గోరెలెన్ను అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్ అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్ వారిని మేత్తమే శ్రమ పడితిన్ మరి వారిని వెదకెడేవారెవరు వారిని మేత్తమే శ్రమ పడితిన్ మరి వారిని వెదకెడేవారెవరు అమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును యేసు ప్రార్థించుము నడిపించును ప్రకటించని స్థలములు కలవు నన్ను చాటించు వారు కలరిచట ప్రకటించని స్థలములు కలవు నన్ను చాటించు వారు కలరిచట పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడిరండి పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడిరండి రమ్మనే యేసు నడిపించుము నడిపించును రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును నాకై పల్లికెడి నాలుకలు నా వల్లే నడిచెడి పాదములు నాకై పల్లికెడి నాలుకలు నా వల్లే నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు కావల్లి నా కవి నీవిచ్చెదవా నన్ను ప్రేమించెడి హృదయములు కావల్లి నా కవిని వీచెదవా రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును మందల్లో చేరని గోరెలెన్ను కోట్ల కొలదిగా కలవు ఎలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదమోరమ్మో సంగమా మందల్లో చేరని గోరెలెన్ను రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును
కీర్తన 4 కీర్తనలు 4వ వచనం చదువుకుంటాం. కీర్తన 4వ వచనం. భయం నుండి పాపం చేయకుడే. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఓరకుండుడే. ఇందులో మొదటి భాగమును మాత్రం చదువుకుంటాం. భయము నుండి పాపం చేయకుడే. దేవుడు సెలవిచ్చే మాట, భయము నుండి పాపము చేయకుడి. దేనికి భయపడాలా? చాలా మందిలో పాపం చేయడానికి కారణం భయం లేకపోవడం అని వాక్యం మనకు అర్థం చేపిస్తుంది. చాలామంది జీవితాల్లో పాపంలో నిలిచి ఉండడానికి, పాపంలో పడిపోవడానికి, పాపం చేయడానికి కారణం ఏంటంటే వారి జీవితం లోపల భయము లేకపోవడం కదా. ఈ దేనికి భయపడాలంట ఒక మాట, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడని యవనమందు మందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా నుండనిము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పును ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనము. దేవుని వాక్యం చెప్తుంది, అయితే వీటన్నిటిని బట్టి దేవుని తీర్పులోని తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనము. దేవుని వాక్యం రాయబడింది, తీర్పుంది అన్న భయం లేక పాపం చేస్తాడు మానవుడు. ఒకరోజు మనకేముంది? తీర్పుంది. దేనికి తీర్పు? నువ్వు మాట్లాడే ప్రతి మాటను గురించి విమర్శించే దినమున లెక్క అప్పగించవలన రాయబడింది కదా. దానికంటే ప్రసంగిలో మనం చదువుకున్నాం 11:9. అయితే వీటన్నిటిని బట్టి అనగా నువ్వు సంతోషపడ్డా, నీ హృదయం సంతుష్టిగా ఉంచుకున్నా, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించిన, అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకొచ్చు. నేనెవడు ఆటంకం చేసేవాడు లేడు. నీకు నచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు, నీకు నచ్చినట్టుగా సంతోషపడవచ్చు, నీకు నచ్చినట్టుగా నీ హృదయం సంతృప్తిగా ఉండనీయచ్చు. కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు ఏముంది? తీర్పు ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. అందుకే దేవుని వాక్యం రాయబడింది, భయం నుండి పాపం చేయకుడి. కాబట్టిలారా, ఒకరోజు నాకు తీర్పు ఉంది అన్న సంగతిని గుర్తుకు లేకనో, మరి తెలియకనో పాపం చేస్తాడు మానవుడు. అందుకే కొరింథీ రాసి 2వ పత్రిక 5వ అధ్యాయం చదువుకుంటాం. దేహంతో జరిగించు వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి అని రాయబడింది. ఒకనాడు తీర్పుంది,
ఒకరోజు క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షం కావాలయ్యను. మత్తయి సువార్తలో చదువుకుంటాం, ఎనోటి మాటను బట్టి అపరాధివని తీర్పు తీర్చబడతామని రాయబడింది. కాబట్టి ఇష్టమున్నట్టుగా మాట్లాడతాం కొన్నిసార్లు, మన నచ్చినట్టుగా మాట్లాడతావు కొన్నిసార్లు, ఇష్టానుసారంగా వాగుతూ ఉంటారు కొంతమంది కదా. దేవుని వాక్యం చెప్తుంది, నోటి మాటను బట్టి అపరాధివని తీర్పు తీర్చబడతావు. నోటి మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు తీర్చబడతావని దేవుని వాక్యం రాయబడింది. లూకా సువార్తలో 17వ అధ్యాయం అనుకుంటా అక్కడ రాయబడింది, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అంటాడు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడతావు, కారణం ఏంటంటే భయం లేదు, నచ్చినట్టుగా ఎటు పడితే అటు మాట్లాడుతూ ఉంటావు, నోటి కళ్ళెం లేకుండా మాట్లాడుతూ ఉంటావు, నోటికి చిక్కం లేకుండా మాట్లాడుతూ ఉంటావు. కొన్నిసార్లు ఏది తోస్తే అది, ఏది నచ్చితే అది. కొన్నిసార్లు గర్వంతో మాట్లాడతాం, అహంకారంతో మాట్లాడతాం. కొన్ని పర్యాయాలు మన దృష్టికి ఏది నచ్చితే అది మాట్లాడుతూ ఉంటాం. గుర్తించండి, ఎందుకు మాట్లాడతాం అంటే నో ఫియర్, భయం లేదు, అందుకనే పాపం చేస్తాం కదా. కాబట్టి నోటి మాటలతో పాపం చేస్తాం చాలాసార్లు. దేవుని వాక్యం చెప్తుంది నోటి మాటలతో పాపం చేస్తాం. ఎందుకు? భయం లేదు కాబట్టి ఇష్టమున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కదా. అందుకని ప్లారా దేవుని వాక్యం రాయబడి నీ మాటలు కొద్దిగా ఉండాలంట. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని రాయబడింది. అందుకని నీ మాటలు కొద్దిగా ఉండాలా అని రాయబడింది. రెండోది, కంటి చూపుతో పాపం చేస్తాం కొన్నిసార్లు కదా. కంటి చూపుతో పాపం చేసి ఇష్టమున్నట్టుగా చూస్తూ ఉంటాం, మన నచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. ఏదేం తోటలో అవ్వ చూసి పాపం చేసింది, తన కంటితో చూసి పాపం చేసింది. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు రాజు యుద్ధంలో ఉండాల్సిన రాజు ఇంటి దగ్గర ఉండి తాను పడక మీద సాయంకాలం అయ్యేంత వరకు పడుకొని నిద్రలోంచి లేచిన తర్వాత తన మెడ మీద చూస్తే స్నానం చేస్తున్న ఒక స్త్రీ తనకు కనబడింది. ఆమె అందంగా ఉండడం చూసి రాజు ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు. కొన్నిసార్లు కంటి చూపుతో పాపం చేస్తాం. ఎందుకు? భయం లేదు మనసులో, ఏం చేస్తాం మరి. అందుకంటారా కంటి చూపుతో కొన్నిసార్లు ఏం చేస్తాం? పాపం చేస్తాం. దావీదు కొడుకునుడు ఒక ఆయన అభిషాలం యొక్క చెల్లెలుంది, ఆమె పేరు ఏం పేరు? తామారు. ఈ అభిషాలం యొక్క చెల్లెలను చూసి, ఆమె అందాన్ని చూసి ఆయన ఏం చేశాడు? మోహించినాడు. కాబట్టి కొన్ని పర్యాయాలు ఈ చూపు చాలా డేంజర్ కదా. చాలాసార్లు ఏమంటారు, దొంగ చూపుడు అంటారు కదా. అట్లా మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? దొంగ చూపులు చూస్తాం, చూసి కొన్నిసార్లు పాపం చేస్తాం. కాబట్టి లేదా దేవుని వాక్యం రాయబడుతూ ఉంది, విశ్వాస బ్రతుకు జీవితంలో ఎన్నో రకాలుగా పాపం చేయడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అని గుర్తిస్తాం. విశ్వాస జీవితం లోపల మనం చాలా పర్యాయములు, అభిషాలం కొడుకు అది దావీదు కొడుకు అని పేరేం పేరు? 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం అమ్నోను 1వ వచనం, తర్వాత దావీదు.
కుమారుడగు అభిషాలమును తామారను ఒక సుందరవతికి సహోదరి దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. ఆమెను మోహించెను. రెండవది తామారు కన్యే అయినందున ఆమెకు ఏమి చేయాలని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతులై తన చెల్లిని తామరును బట్టి చిక్కిపోయాను. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తుంటారా, అమ్నోను పాపం చేశారు కారణం ఏంటి? చూసి మోహించాడు. తర్వాత సంసోన్ బలవంతుడే కానీ 16వ అధ్యాయం చదువుకుంటాం. ఆ యొక్క లోయలో ఉన్నటువంటి దాన్ని చూచి మోహించినాడు. కొన్నిసార్లు నోటి మాటను బట్టి పాపం చేస్తాం, కంటి చూపుతో ఏం చేస్తాం? పాపం చేస్తాం. దావీదు చూసి పాపం చేశాడు. ఆ యొక్క అవ్వ చూసి పాపం చేసింది. అమ్నోను, శాంసన్ కాబట్టి చూచి మోహించి వాళ్ళు పాపంలో పడ్డారు. అందుకని గుర్తించు, దేవుని వాక్యం చెప్తుంది భయం నుండి పాపం చేయకూడదు అని రాయబడింది. దేనికి భయపడాలా? ఒకరోజు తీర్పు ఉందని భయపడాలా? ఒకరోజు దేవునికి లెక్క అప్పజింపాలని భయపడాల. దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు, దేవుడు వింటున్నాడు అన్న భయం లేదు. ఒకనాడు తీర్పు దినంలో నేను దేవునికి లెక్క చెప్పాలా? విమర్శ దినం ఒకటి నాకు ఉంది అనేటువంటి భయం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా చూస్తాం, ఇది నచ్చిన వారితోని సహవాసం చేస్తాం కదా. కాబట్టి కొన్నిసార్లు ఆ సహవాసంతో కూడా, సహవాసంలో కూడా పాపం చేస్తాం. కొన్నిసార్లు ఎవరితో సహవాసిస్తున్నామో జాగ్రత్త గుర్తించాలా. అన్నిలతో సహవాసం చేస్తూ ఉంటాం, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాం, వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి కీర్తన కొరింది పత్రికలు అపోస్తలు పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రికలో, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అంటాడు. క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధం అంటాడు. గుర్తించుకోరా, మీరు అవిశ్వాసం జోడుగా ఉండకూడదు అని రాయబడింది. కొన్నిసార్లు భయం లేదు కాబట్టి ఏం చేస్తాం? నచ్చిన వాళ్ళతో సోప చేస్తూ ఉంటాం. మనకు నచ్చినవాడు, మనం తాగుబోతులం అంటూ తాగుబోతులను చూసుకుంటాం, తిరుగుబోతులమైతే తిరుగుబోతులను చూస్తాం, లేకుంటే ఒక పిచ్చాపాటిగా మాట్లాడేవాడు గుణం మనకుంటే అలాంటి వాడు కావాలా మనకి? దేవుని నమ్ముకున్నావు కానీ కొంచెం మనం భయం ఉండాలి కదా. దేవుని నమ్మినావు కానీ భయం లేకుండా బతుకుతే ఎలాగా మరి? జాగ్రత్త గుర్తించు, భయం నుండి పాపం చేయకూడదు అని రాయబడింది. అందుకనుకున్నారా, దేవుని వాక్యం చెప్తా ఉంది కొన్నిసార్లు విశ్వాస బ్రతుకు జీవితం లోపల మన యొక్క మాటలతో పాపం చేస్తాం, చూపులతో పాపం చేస్తాం, సావాసం మన సోపతితో పాపం చేస్తాం, నాలుగోది తలంపుల్లో చెడిపోతాం. కొన్ని పర్యాయాలు వారి తలంపులు చెడ్డవి అని దేవుని వాక్యం రాయబడింది. వారి యొక్క హృదయాలోచనలు కానరాకున్నవి కానీ అవి బహు చెడ్డవి అని రాయబడింది. సామెతలు రాయబడింది, దురాలోచన గలవాడు నేరస్తులను తీర్పు తీర్చబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దురాలోచన గలవాడు నేరస్తులని తీర్పు తీర్చబడతాడు, చెడ్డ తలంపులు గలవాడు నేరస్తుడే. వాడు పాపం చేయకపోవచ్చు, దాన్ని క్రియాపూర్వకంగా అమల్లోనికి తీసుకురాకపోవచ్చు, కానీ దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని తీర్పు తీర్చబడతాడు. నో డౌటే చాలు. దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించండి. విశ్వాస బ్రతుకు జీవితం లోపల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే దేన్ని బట్టి అయితే పాపం చేస్తూ ఉన్నామో దాన్ని జాగ్రత్తగా గుర్తించాలా. అందుకని భయం నుండి పాపం చేయకూడదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తులో వారు ఒకని స్వస్థపరిచిన తర్వాత వంతో చెప్పాడు. ఏమని? యోహాను సువార్త 5వ అధ్యాయం
ఎందుకయ్యా పాపం చేస్తామంటే దాని గురించి కొన్ని మాటలు చదువుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తుల వారు ఒకరిని స్వస్థపరిచినాడు. వారిని స్వస్థపరిచిన తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వాడిని తిరిగి సమాజ మందిరంలో చూసినాడు. వాడిని సమాజ మందిరంలో వాడిని చూసినప్పుడు వాడు కనబడ్డాడు. ఎట్లనో మొత్తం మీద వాడు గుడికి వచ్చినాడు. వాడు బాగుపడ్డ తర్వాత లోకంలో తిరుగుతున్నాడు. కానీ ఎందుకు మరోజు ఆ రోజు యేసుక్రీస్తులో వాడు వస్తాడనా, లేకుంటే వాడు ఎలాగనో మొత్తం మీద వాడు యేసుప్రభు దగ్గరికి వాడు కంట్లో ఒకరోజు కనబడ్డాడు. కనబడిన తర్వాత 5:14 అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థ నొందితివి, మరి ఎక్కువ కిడ్ని కలుక్కున్నట్లుగా నువ్వు పాపం చేయకమని చెప్పగా, దేని వాక్యం చెప్తుందేమని వాడు స్వస్థపరచబడ్డాడు. అక్కడి నుంచి వాడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వాడు దేవాలయంలో యేసుప్రభు కనబడ్డాడు. యేసుప్రభు కనబడితే ప్రభులో వారు వానితో చెప్పిన మాట ఏంటంటే, ఏ ఇదిగో మరెక్కువ కిడ్ని కలుక్కున్నట్లు ఇక నువ్వు పాపం చేయకు, ఏమవుతుంట పాపం చేస్తే మరెక్కువ కీడు కలిగే అవకాశం ఉందంట. సామెతల సొలమన్ గారు రాస్తారేమని, చెడు క్రియకు తగినటువంటి ఫలము శీఘ్రంగా కలగ, దుష్కార్యమునకు కలిగే ఫలం శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి పాపం చేస్తారంట. దుష్కార్యం చేస్తున్నప్పుడు దానికి ఇప్పుడు ఏం కావట్లే, ఫలితం వెంటనే రావట్లే, అందుకని భయం లేకుండా పాపం చేస్తారు. అందుకని గుర్తించుకోరా, దేవుని వాక్యం చెప్తుంది మరెక్కువ కీడు కలిగే అవకాశం ఉంది, అందుకని పాపం చేయదు. దుష్కార్యకు వెంటనే ఫలం దొరకట్లేదు కాబట్టి ఒక టైం పడుతుంది, ఒక టైము పడుతుంది. ఆ టైం పడ్డప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు జరిగేదంతా జరుగుతుంది. అందుకే దేని వాక్యం ఏమంటుంది, భయం నుండి పాపం చేయకూడదు. మాటలతో పాపం చేస్తున్నావేమో ఒకసారి గుర్తించు, కంటి చూపుతో పాపం చేస్తున్నావేమో జాగ్రత్త గుర్తిస్తూ, కొన్నిసార్లు మన సోపతి సావాసమును బట్టి చెడిపోతున్నావేమో జాగ్రత్త గుర్తించు, తలంపులతో దురాలోచన గల వారి నిరసన తీర్పు తీర్చబడుతుంది దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి చెడ్డ చూపు చెడ్డ తలంపులు తలంచి పాపం చేస్తున్నావేమో జాగ్రత్త గుర్తించు. విమర్శ దినం ఒకటి ఉంది, మనందరం క్రీస్తు న్యాయపడిన ప్రత్యక్షం కావాల్సింది ఉంది. ఈ దేహంతో జరిగించిన వాటి ఫలం పొందడానికి ఒకనాడు ఆయన దగ్గర నిలబడాల్సిన టైం ఒకటి ఉంది. సో దేవుని వాక్యం చెప్పే భయం నుండి పాపం చేయకు, మరెక్కువ కీడు కలగకున్నట్లు, మరెక్కువగా నష్టపోకున్నట్లు, మరెక్కువ నష్టం కలగకున్నట్లు దయచేసి భయం నుండి పాపం చేయకుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ప్రియ సోదరి, ఉదయకాలం పూట దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. పాపంలో జీవించే జీవితం అయితే శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి దేవునికి ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు. కాబట్టి పాపం చేయవాడు మరణం నొందునని దేవుని వాక్యం రాయబడింది. అదే మనిషి స్థితి అయితే పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి మన ఒడిలో పాపం ఉందని తెలియగానే విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. పరిశుద్ధులుగా జీవించడానికి తాపత్రయపడదాము గాక.